హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చింది కదా. వన్స్ మనకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చిందంటే ఇక మనం యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి ఎలిజిబుల్ అయ్యామని అర్థం. సో ఆ ఎలిజిబిలిటీ ప్రాసెస్ దగ్గర నుంచి మన బ్యాంక్ అకౌంట్లో మన అకౌంట్లో డబ్బులు పడే వరకు మధ్యలో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా పేమెంట్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఏ డేట్లో ఇస్తారు, ఏ డేట్లో మన బ్యాంక్ అకౌంట్లో పడితే, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి. మీరు 4,000 అవర్స్, 1,000 సబ్స్క్రైబర్స్ వస్తేనే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోగలుగుతారు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తే మీరు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే యాడ్సెన్స్ని అయితే సెటప్ చేసుకోవాలి. యాడ్సెన్స్లో మీరు సెటప్ చేసుకోవాలంటే మీకు 4,000 అవర్స్, 1,000 సబ్స్క్రైబర్స్ వచ్చి మానిటైజేషన్ అయి ఉంటేనే మీరు యాడ్సెన్స్ కనెక్ట్ చేసుకోగలుగుతారు మీ ఛానల్ని. సో వన్స్ మీరు యాడ్సెన్స్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ టార్గెట్ ఏంటి, ఎవరికైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ పైన మనం $10 రెవెన్యూ అనేది మనం సంపాదించాలి. సో వన్స్ మనం $10 సంపాదించిన వెంటనే మన యాడ్సెన్స్లో మనకి యూట్యూబ్ ఛానల్లో మన స్టూడియో డాష్బోర్డ్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది ఏమని, వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి. వన్స్ మన ఐడెంటిటీ వెరిఫై చేసుకుంటే అప్పుడు మనకి పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఇష్యూడ్ ఏదైనా పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇట్లాంటివి పెట్టి మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ అకౌంట్ మీదే ఇంకా అని చెప్పేసి, ఎవరిదో కాదు మీదే అని చెప్పి వెరిఫై చేసుకుంటారు. వన్స్ మీకు ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీ యాడ్సెన్స్లోనే సెట్టింగ్స్లో అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్కి ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత వెంటనే మీకు పిన్ అనేది పంపిస్తారు గూగుల్ వాళ్ళు. పిన్ అంటే ఏంటంటే ఒక పోస్ట్ కార్డ్ లాగా, లెటర్ లాగా వస్తుంది మనకి, ఎన్వలప్ కవర్ లాగా. దాంట్లో ఒక సీక్రెట్ పిన్ ఉంటుంది, 6 డిజిట్స్ ఉంటాయి అవి. ఆ 6 డిజిట్స్ తీసుకొచ్చి మనం యాడ్సెన్స్లో పేమెంట్ సెక్షన్లో వెరిఫికేషన్ సెక్షన్లో ఎంటర్ చేసామనుకోండి, మన అడ్రస్ కూడా వెరిఫై అయిపోతుంది. పిన్ 4 వారాలు పట్టిద్ది, కొన్ని కేసెస్లో 6 వారాలు కూడా పడుతుంది, మీ లొకేషన్ని పట్టి ఉంటుందన్నమాట. సో ఇది పిన్ అనేది ఒకసారి మీరు పంపించారు, మీ అడ్రస్కి రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాలేదు, 4 వీక్స్ అయినా రాలేదంటే వెంటనే ఇంకో పిన్ రిక్వెస్ట్ చేయొద్దు. మీరు ఏం చేస్తారంటే ముందు అసలు మీరు పెట్టిన అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ తర్వాత కరెక్ట్గా ఉందనుకుంటే అప్పుడు ఇంకో పిన్ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇట్లా 3 టైమ్స్ పిన్ అనేది మనం అడిగి తీసుకోవచ్చు సపోజ్ మనకి రాకపోతే. సో మ్యాక్సిమం ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేయడానికి అందరు కరెక్ట్ అడ్రస్లు పెట్టండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎంతకాలం లోపు చేయొచ్చు. సపోజ్ మీకు $10 రెవెన్యూ వచ్చింది, మీరు ఎంతకాలం లోపు పిన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, 4 నెలలు టైం ఇస్తారు మీకు. ఓకేనా, 4 నెలలు టైం అంటే వాళ్ళు చూడండి 3 సార్లు ఇస్తున్నారు పిన్, అంటే ఒక్కొక్క పిన్ 4 వారాలు పట్టిద్ది అంటున్నారు. అంటే 3 సార్లు 3 నెలలు మాత్రమే మనకి, 4 నెలలు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. 4 నెలల్లో మీరు కనుక పిన్ ఎంటర్ చేయకపోతే మీ యొక్క ఛానల్కి మానిటైజేషన్ అనేది సస్పెండ్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ట్యాక్స్ ఇన్ఫో ఏదైతే ఉంటుందో అది మీరు ఎంటర్ చేయాలి. దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అదేం పెద్ద కష్టం కాదు. నా వీడియో చూసి పక్కన పెట్టుకుని స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీరు చేసుకోవచ్చు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా యాడ్సెన్స్లో చేయాలి. ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ యాడ్ చేసుకోమని చెప్పి అడుగుతున్నారన్నమాట. పేమెంట్ మెథడ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏంటి అనేది, మీకు ఏ విధంగా పేమెంట్ కావాలో అది యాడ్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. సో మీరు బ్యాంక్ అకౌంట్ని స్విఫ్ట్ కోడ్తో సహా మొత్తం ఎంటర్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి మీకు పేమెంట్స్ అనేది ఆ అకౌంట్లో అయితే వస్తాయి. నెక్స్ట్ పేమెంట్ థ్రెషోల్డ్స్, టైమింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే పేమెంట్ థ్రెషోల్డ్ వచ్చరికి మనం మినిమం $100 పెట్టుకోవాలి. అంటే మినిమం $100 అయితేనే మీకు పేమెంట్ వచ్చింది, అంతకన్నా $1 తక్కువైనా రాదనమాట, అది మినిమం. ఇంకా మీరు సపోజ్ 1000 పెట్టుకున్నారనుకోండి, 1000 వచ్చాకే పేమెంట్ వచ్చింది, అప్పుడు దాకా మీకు పేమెంట్ రాదు. సో ఎవరైనా బేసిక్గా 100 పెట్టుకుంటారు, మీరు అలాగే ఉంచుకోండి, 100 కంటే తక్కువ పెట్టడానికి అయితే అవకాశం లేదు. మరి పేమెంట్ ఎప్పుడు రిలీజ్ అయిద్దండి అని మీకు డౌట్ రావచ్చు. సపోజ్ మీరు January 1 నుంచి January 30 వరకు మీకు వచ్చిన రెవెన్యూ February 21 నుంచి 26 లోపు మీకు పంపిస్తారు. మీకు పంపించిన 5 రోజుల తర్వాత ఎప్పుడైనా సరే మీకు అకౌంట్లో పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో పడకపోతే అవి మీకు రివర్స్ వచ్చి మీ యాడ్సెన్స్ అకౌంట్లోనే పెండింగ్ అని చెప్పి యాక్షన్ రిక్వైర్డ్, బ్యాంక్ అకౌంట్ మార్చుకోమని చెప్పి చూపిస్తుంది. అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా మీరు స్విఫ్ట్ కోడ్ కానీ, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైనా నంబర్స్ రాంగ్ ఇస్తే, సో అట్లా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈ పేమెంట్ సైకిల్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లాస్ట్ మంత్ రెవెన్యూ ఈ మంత్ వస్తుంది, ఈ మంత్ రెవెన్యూ నెక్స్ట్ మంత్ వస్తుంది అనమాట. సో లాస్ట్ మంత్ సపోజ్ ఏం నెల, లాస్ట్ ఆగస్ట్ కదా, August 1 నుంచి 31 వరకు వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది సెప్టెంబర్, అంటే ఈ నెల 12 తారీఖున మన యాడ్సెన్స్లో
యాడ్ అవుతుంది. 7వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు యాడ్ అవుతుంది. 21వ తారీఖు నుంచి 26వ తారీఖు లోపు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి పంపించేయడం అనమాట. వన్స్ ఇంక మనకు పంపించిన తర్వాత 5 రోజులు పట్టింది. 5 రోజులు ఎప్పుడైనా మనకి పడవచ్చు మన బ్యాంకు యొక్క స్పీడ్ని బట్టి. సపోజ్ మీరు ఒక పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క ఎర్న్ సెక్షన్లో, యూట్యూబ్ స్టూడియోలో ఎర్న్ సెక్షన్లో మీకు రిలీజ్ అయిన పేమెంట్ ఏదైతే ఉందో దాని డేటా కనిపిస్తుంది. లేదంటే మీరు యాడ్సెన్స్లో పేమెంట్ సెక్షన్స్లోకి వెళ్ళి పెండింగ్ పేమెంట్ సెక్షన్లో మీకు అక్కడ కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే రెవెన్యూ డిఫరెన్సెస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూట్యూబ్లో మనకి అనలిటిక్స్లో కనిపించేటువంటి రెవెన్యూ అండ్ అదేవిధంగా మనకి యాడ్సెన్స్లో వచ్చే రెవెన్యూ కొంతమందికి తేడాగా ఉంటుంది, కొంతమందికి సేమ్ ఉంటుంది. నాకైతే సేమే ఉంటుంది. కొంతమందికి తేడా ఎందుకు ఉంటుందంటే, సో ఆ ఇన్వాలిడ్ ట్రాఫిక్ రావటం వల్ల కావచ్చు, లేకపోతే కంటెంట్ ఐడి క్లెయిమ్స్, ఇప్పుడు కొంత సాంగ్ని వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారనుకోండి నెల మధ్యలో. సపోజ్ ఒక అతను ఒక సాంగ్ చేశాడు, కాపీరైటెడ్ $100 వచ్చినాయి సపోజ్ అతనికి, నెల ఆఖరికి వచ్చేసరికి దాని ఒరిజినల్ ఓనర్ క్లెయిమ్ చేసుకున్నాడు అనుకోండి, ఆల్రెడీ ఈ పేమెంట్ సైకిల్లో ఇతనికి పేమెంట్ వచ్చేస్తుంది కాబట్టి అది నెక్స్ట్ సైకిల్లో అడ్జస్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా ఇతనికి ఇవ్వకూడదు కాబట్టి, $100 ఇతని సొంత అమౌంట్ కాదు కాబట్టి, సో నెక్స్ట్ పేమెంట్ సైకిల్లో ఈ డిడక్షన్స్ ఇట్లాంటివన్నీ అడ్జస్ట్ చేస్తారు. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఫైనల్ రెవెన్యూ అనేది యాడ్సెన్స్లో ప్రతి నెల 12వ తారీఖు కనపడుద్ది. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, 7వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు ఎప్పుడైనా అప్డేట్ అవ్వచ్చు. సో అట్లా మీరు మీకు ఎంత వస్తుంది అనేది ఫైనల్ రెవెన్యూ చెక్ చేసుకోవాలి. యూట్యూబ్లో కనిపించే చూసి మీరు మురిసిపోకూడదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తేడా ఎందుకు ఉంటుందంటే చెప్పా కదా, ఇన్వాలిడ్ ట్రాఫిక్ సోర్సెస్ నుంచి కావచ్చు, ట్రాఫిక్ వచ్చిన కరెన్సీ ఫ్లక్చువేషన్స్ వల్ల కావచ్చు, డేటా లేటెన్సీ వల్ల కావచ్చు అని చెప్పేసి యూట్యూబ్ అయితే మనకి చెప్తుంది. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఈ ప్రాసెస్ ద్వారా మీరు యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోగలుగుతారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా పక్కాగా చేయాలి. ఈ ప్రాసెస్లో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, సో ఇంక మళ్ళీ చేయడానికి అవకాశం ఉండదు. కొన్ని కొన్ని ఏంటంటే 3 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది, కొన్ని ఒక్కసారే ఛాన్స్ ఉంటుంది, ఇట్లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా చేసుకోండి. వీటికి సంబంధించి అన్ని ట్యూటోరియల్స్ మన ఛానల్లో ఉన్నాయి, అదేవిధంగా లేటెస్ట్గా కొత్త వెర్షన్గా మన కోర్సులో కూడా ఉన్నాయన్నమాట. సో మన కోర్సులో మెంబర్స్ అయితే మీకు సపోజ్ ఇవి చేసుకోవటం రాకపోయినా మా టీం మీకు సపోర్ట్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, అదే మరి ఈ విధంగా యూట్యూబ్ తన క్రియేటర్స్కి పేమెంట్ అయితే చేస్తుందన్నమాట. సో యూట్యూబ్ తన క్రియేటర్స్కి ఏ విధంగా పేమెంట్ చేస్తుంది అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా మీ అందరికి తెలుసు కదా, మన హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసినాక అయితే కోర్స్ ప్రైస్ 3999 ఉంది. మన వెబ్సైట్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో క్లిక్ చేసి జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరుంటే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది కోర్సులో, మీకు ఏదైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసుకోవడానికి. అండ్ అంతేకాకుండా ఒక అందమైన ప్లే బటన్ కూడా, సపోజ్ మీరు 10,000 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేస్తే మీ పేరు మీద పంపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అది మరి వీడియో మీకు నచ్చినట్టు గట్టిగా లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మా నెక్స్ట్ వన్.